అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి మందిరం ఒక చిన్న మందిరం నేను చూపించబోతున్నానండి. ఇది ఔరంగాబాద్ మధ్యవర్తి బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి. ఈ బస్టాండ్కి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్, అలాగే సిడ్కో బస్టాండ్ అని ఇంకో బస్టాండ్ ఉంటుందండి. ఈ రెండు బస్టాండ్లు మెయిన్ బస్టాండ్లు. ఇప్పుడు నేను మధ్యవర్తి బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి మందిరం చూపించబోతున్నానండి. చిన్నది మందిరం అండి, కానీ చాలా సుందరంగా ఉంటుంది మందిరం. పదండి, ఇప్పుడు మనం మందిరం చూద్దామండి. ఇదిగోండి మందిరం మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం ఎడం వైపు నుంచి లోపలికి వెళ్తామండి. చుట్టూ కొంచెం స్థలం వదిలి మధ్యలో మందిరంలా కట్టారండి. ప్రదక్షిణ రూపంలో మనం లోపలికి వెళ్ళొచ్చండి. మనం ఎడవైపు నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ కుడివైపు నుంచి బయటకు వచ్చేస్తామండి. అలా ఉంటుంది ఈ మందిరం అండి. ఇక్కడ ముందుగా మనం దర్శనం చేసుకునండి, తర్వాత మనము లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి. ఎదురుగుండా గోడ మీద కూడా కాళీమాత మనకి పోస్టర్ ఉంది చూడండి, చాలా బాగున్నారు అమ్మవారు. ఆ పక్కన గాయత్రీమాత కూడా ఉన్నారండి. ఇప్పుడు మనం గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాలండి. ఇంకొండి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారండి. మనం లోపల దాకా వెళ్ళిపోవచ్చండి. మన శిరస్సు ఆ మెట్టు మీద ఆంచి మన అమ్మవారికి దండం పెట్టుకోవచ్చండి. మేము ఇది దసరా రోజు సాయంత్రం వెళ్ళామండి, అప్పుడు దర్శనం చేసుకున్నామండి. అక్కడ అందరూ కూడా సెమి ఆకులు పెట్టి అమ్మవారిని మొక్కుకుని వెళ్తున్నారండి. పైన అండి అంతా అమ్మవారికి లక్ష్మీదేవికి అద్దం అంటే చాలా ఇష్టం అండి. మనం ఇంట్లో అద్దం కూడా ఎటు పడితే అటు పెట్టకూడదండి, తూర్పు ముఖం చూసేలాగా పెట్టాలి. అద్దాన్ని కూడా చాలా పవిత్రంగా చూసుకోవాలి. అమ్మవారికి అద్దం ఇష్టం కాబట్టేనండి పైన అంతా అద్దాలతో తాపడం చేయబడి ఉందండి. అలాగే పైన లక్ష్మీ యంత్రం కూడా ఈ అద్దాలతోనే చెక్కబడి ఉందండి. చాలా బాగుందండి. పైకి మనకి గమనించుకోము, పైకి తలెత్తి చూస్తే పైనంతా ఇలా అద్దాలతో చెక్కబడి ఉందండి. ఇదిగోండి అమ్మవారు, అమ్మవారి ప్రతిమ చాలా బాగుంది చూసారు కదండి. మందిరం అంతాను అద్దాలతో ఎలా తాపడం చేయబడి ఉందో ఇలా చూసుకుని మళ్ళీ మనము కుడివైపు నుంచి బయటికి వెళ్ళిపోతామండి. అందరూ కూడా దర్శనం చేసుకున్నారు కదండి. ఫ్రెండ్స్, మీ అందరికీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా అన్నపూర్ణ హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై లక్ష్మీ మాత.